రష్యా పుతిన్ వచ్చే నెలలో బీజింగ్ లో పర్యటించనున్నారు యుక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పుతిన్పై పై ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేశాక ఆయన తొలిసారి విదేశాల్లో పర్యటించనున్నారు అక్టోబర్ లో చైనా వెళ్లేందుకు సిద్ధమవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎట్టకేలకు అజ్ఞాతం వేడనున్నాడు అక్టోబర్ లో చైనాలో పర్యటించేందుకు రెడీ అయ్యారు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత తొలి విదేశీ పర్యటన ఇదే బీజింగ్ లో జరిగే బెల్ట్ అండ్ రోడ్డు సదస్సుకు పుతిన్ హాజరుకానున్నారు ఉక్రెయిన్లో యుద్ద నేరాలకు పుతిన్పై ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేశాక ఆయన తొలిసారి విదేశాల్లో పర్యటించనున్నారు ఈ ఏడాది అక్టోబర్లో జరిగే బెల్ట్ అండ్ రోడ్డు సదస్సుకు హాజరు కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పుతిన్ను ఆహ్వానించారు దీనికి రష్యా అధ్యక్షుడు అంగీకరించారు ఇప్పటికే పుతిన్ చైనా పర్యటన కోసం క్రెమ్లిన్ షెడ్యూల్ను సిద్ధం చేసింది ఏడాదిన్నరగా ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను సాగిస్తుండటంతో పుతిన్పై అనేక కేసులు నమోదయ్యాయి ఉక్రెయిన్లోని పిల్లలను రష్యా అపహరించుకుపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్టు వారెంట్ జారీ చేసింది ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో ఆయన కనిపిస్తే అరెస్టు చేయాల్సి ఉంటుంది దీంతో అప్పటి నుంచి పుతిన్ రష్యా అంతర్జాతీయ సరిహద్దులు దాటలేదు అరెస్టు ముప్పుతో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు వెళ్లలేదు సెప్టెంబర్లో భారత అధ్యక్షతన ఢిల్లీలో జరిగే జీ దేశాధినేతల సమావేశానికి హాజరు కాబోనని పుతిన్ వెల్లడించారు ఐసీసీ నిబంధనలను భారత్ అమలు చేయాల్సిన అవసరం లేనప్పటికీ పుతిన్ సదస్సుకు వచ్చేందుకు విముఖత చూపించారు ఇప్పుడు అక్టోబర్లో చైనా వెళ్లేందుకు సిద్ధమవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన వేళ బీజింగ్తో పుతిన్ బంధం మరింత బలపడుతోంది చైనాకు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిన్పింగ్ మార్చిలో మాస్కోలో పర్యటించారు మాజీ సోవియట్ యూనియన్ దేశాలు ఇరాన్ మినహా ఇప్పటి వరకు మరే దేశానికి ఆయన వెళ్లలేదు